हेलो नमस्ते, वेलकम टू यंग शेफ। ఒక సూపర్ హిట్ రెసిపీని మనందరికి పరిచయం చేయడానికి వచ్చేస్తుంది కావ్య। సో లెట్స్ వెల్కమ్ కావ్య। హాయ్ హాయ్ స్వీటీ। హలో, ఎలా ఉన్నావు? బాగున్నా। నువ్వు నార్మల్ గానే అలా స్లోగా మాట్లాడతావా? లేదు, నా వాయిస్ వాయిస్ వస్తుందా? అలానే ఉంటుంది। అంతేనా? పర్లేదు, నెమ్మదిగా గట్టిగా వచ్చేస్తుంది లే। కోపం వస్తే బాగా గట్టి అరుస్తావా? అప్పుడు ఇప్పుడు నా మీద కోపం ఉందన్నట్టు గట్టి మాట్లాడు, కానీ తిట్టకు ప్లీజ్। బీచెస్ ఇష్టమా, మౌంటైన్స్ ఇష్టమా? బీచెస్. బీచెసే, అందుకనే బీచ్ షర్ట్ వేసుకుంది। సో అంటే ఇప్పుడు మరీ బీచ్ లో ఉన్నంత ఫీల్ అవ్వలేము కదా, కిచెన్ లో ఉన్నాము, ఏదో రెసిపీ చేసుకోవాలి। సో ఏ రెసిపీ చేయబోతున్నావు? కోకోనట్ చికెన్ కర్రీ చేయబోతున్నా। కోకోనట్ చికెన్ కర్రీ, వావ్! సో అంటే మొత్తం విత్ కోకోనట్ ఫ్లేవర్ వస్తుంది అనుకుంటా। సో నేను చాలా వెయిట్ చేస్తున్నా, లేట్ చేయకుండా కోకోనట్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం। కోకోనట్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి కొబ్బరి పేస్ట్, కొబ్బరి పాలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉప్పు, ధనియాల పొడి, కారం, గరం మసాలా పొడి, పుదీనా, నూనె। కోకోనట్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం। సో ఏం చేయాలి ఫస్ట్ కావ్య? ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి। ఒక నువ్వు మ్యారినేట్ చేసుకోవడానికి బౌల్ కావాలి కదా, ఇచ్చేనా? ఓకే, హియర్ యు గో। ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి, ఉప్పు, తర్వాత చిల్లీ పౌడర్, తర్వాత గరం మసాలా, ఇప్పుడు ధనియాల పొడి వేయాలన్నమాట। ఓకే, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్। సో ఇప్పుడు అంతా కలిపేసి మనం మ్యారినేట్ చేసుకోవాలి। ఓకే, కొంచెం పుదీనా యాడ్ చేయాలి। పుదీనా ఇది మిక్స్ చేసుకుని ఓ 10 మినిట్స్ ఇలా 30 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి। ఓకే, సో 10 or 30 అది మన ఇష్టం, మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి 10 మినిట్స్ సరిపోతుంది। సో ఏం చేస్తుంటావు కావ్య నువ్వు? నేను ప్రెసెంట్ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేస్తున్నాను। వర్క్ చేస్తున్నావు నువ్వు? అవును। జాబ్? అవును। అట్లా అనిపిస్తుందా? కాలేజ్ చదువుకుంటున్నామో ఇంకా అనుకున్నా? లేదు, అంటే రీసెంట్ గా జాయిన్ అయ్యా। ఓ, సో ఏం చదువుకున్నావు? నేనా ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ చదువుకున్నాను। ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఏమేమి ఉంటాయి? వైర్స్ ఉంటాయి అండి, అన్నీ మోటార్స్ ఉంటాయి, మరి డిసి మోటార్స్, ఏసీ మోటార్స్. మోటార్ ఎలా స్టార్ట్ అవుతుంది చెప్పు? మనీ స్టార్ట్ అవుతుంది, ఇలానే చెప్పావు ఎగ్జామ్లో కూడా? అంటే వైవాలో కొంచెం అలానే చెప్తాను। దేవతవమ్మ నువ్వు, మహాదేవతవి ఏమన్నారు అప్పుడు? ఏమనలేదా, వెళ్ళు అన్నారు? వెళ్ళిపో అంత చెప్పిన తర్వాత ఇంకా మర్యాదగా వెళ్ళిపో అని అంటారు। సో నువ్వు మోటార్స్ గురించి చదువుకున్నావు కదా, ఒక క్వశ్చన్ అడుగుతా నేను, వాట్ ఈస్ సర్వో మోటార్? సర్వో మోటార్ ఇస్ అ మోటార్ దట్ సర్వ్స్ ఆల్ ద మోటార్, దట్ ఈస్ కాల్డ్ సర్వో మోటార్. ఇంకెందుకు హెన్స్ ప్రూవ్ చెప్పు? ఆక్ ఈస్ పాక్, పాక్ ఈస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్, ఇట్లానే రాసావు ఎగ్జామ్ కూడా? అంటే ఒకసారి ఇలానే రాసాను, ఐ నో తన డిస్టింక్షన్ కొట్టే ఉండుంటది మా తల్లి మమ్మను నా తల్లి చూడిగో ఎంత దిష్టిపోతుందో। మన చికెన్ గురించి ఆలోచిద్దాం। ఓకే, ఇప్పుడైతే మ్యారినేట్ అయిపోయింది, కొద్దిసేపు అలా పెట్టుకోవాలా సైడ్కి? ఓకే డన్. సో నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ డాన్సింగ్। డాన్సింగ్, ఇంకా సైక్లింగ్? సైక్లింగ్, ఇంకా ఇంకా ఇంగ్లీష్ సాంగ్స్ ది లిరిక్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను। సో ఇంగ్లీష్ పాటలు పాడుతాను కదా, మనం ఒక సాంగ్ పాడదాం, ఇప్పుడు కాదు లాస్ట్ లో పాడదాం సరేనా? ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏం చేయాలి? ఇప్పుడు మ్యారినేట్ అయిపోయింది, అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకోవాలి। ఓకే, నువ్వు స్టవ్ ఆన్ చేసి నేను ప్యాన్ తెచ్చేస్తాను। ఓకే, ఇప్పుడు ఆయిల్ వేయాలి, నెక్స్ట్ ఆనియన్ వేయాలన్నమాట, ఉల్లిపాయలు. ఆయిల్ హీట్ అయ్యాక అయ్యాక చేసుకోవాలి, కానీ మనకి తొందర ఎక్కువ కదా, తొందరగా చేసేస్తాము। సో చక్కగా వేయించుకోవాలన్నీ, ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి,
సో ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిపోయాయి యా మనం నెక్స్ట్ కోకోనట్ పేస్ట్ వేసుకోవాలి సో కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి టమాటోస్ వేసుకోవాలి ఓకే సో మనం నెక్స్ట్ మారినేటెడ్ చికెన్ వేసుకోవాలన్నమాట ఓకే సో ఇప్పుడు ఇలా కలుపుకున్నాక మనం ఒక 10 మినిట్స్ సిమ్ లో పెట్టేయాలి ఓకే మరి మూత పెట్టేనా ఓకే ఓకే సో 10 మినిట్స్ కుక్ అవ్వాలి సో అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం సో ఒక 10 మినిట్స్ అయిపోయింది కదా కుక్ అయి ఉంటుందా కుక్ అయి ఉంటుంది చూద్దాం సో ఇప్పుడు బాయిల్ అయిపోయింది మనం కోకోనట్ మిల్క్ వేసుకోవాలి బాగా కలుపుకొని మనం ఒక 5 మినిట్స్ బాయిల్ చేయాలి మిల్క్ వేసి బాయిల్ చేస్తే సరిపోతుందా సాల్ట్ కూడా సో ఆల్రెడీ ముందేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం కొంచెం కలిపి పసుపు పర్లేదు ఏం కాదు నువ్వు ఒక్క చేత్తో ఇలా ఇలా కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నా డార్లింగ్ సో ఇప్పుడు కలిపేసుకొని మనం ఒక 5 మినిట్స్ బాయిల్ చేయాలి మళ్ళీ కుక్ చేసుకోవాలా 5 మినిట్స్ సరే మళ్ళీ ఇంకో 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాము ఇది కుక్ అయ్యే లోపల నువ్వు నాకు పాట పాడాలి యూ అండ్ ఐ వే లైక్ ఫైర్ వర్క్స్ అండ్ సింఫనీస్ ఎక్స్ప్లోడింగ్ ఇన్ ది స్కై విత్ యూ I'm alive, we're like missing pieces of my heart, like finally collide. Superb, kani chala 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 ba padu. Ala 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 velipindi. Kani nijanga chala 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 ba padu. Ento smooth ga, soft ga, chala 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 bondi ni voice. Alane paadtu undi inka chala lyrics nechko. Okay na? So cook ayipindi emo kada chuddama. Ha. So ippudu dish ready ayipoyindi. Ayipoyinda? Ha. మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాం ఓకే నువ్వు స్టవ్ ఆఫ్ చేసే నేను బౌల్ పట్టుకో ఓకే కోకోనట్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది సో ఎస్ లేట్ చేయకుండా వేడి వేడి కోకోనట్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేద్దాం కోకోనట్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చికెన్ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి కొబ్బరి పేస్ట్ కొబ్బరి పాలు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు ఉప్పు ధనియాల పొడి కారం గరం మసాలా పొడి పుదీనా నూనె కోకోనట్ చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో చికెన్ ముక్కలు ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా వేసి అంతా కలుపుకోవాలి అలా కలుపుకున్న చికెన్ ని పక్కకుంచుకోవాలి ఇప్పుడు పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె పోసుకోవాలి ఆ నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగాక పచ్చి కొబ్బరి పేస్ట్ టమాటా ముక్కలు వేసి అవి కూడా వేగాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను వేసి కలుపుకుని మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి చికెన్ ముక్కలు బాగా ఉడికిన తర్వాత కొబ్బరి పాలు ఉప్పు వేసి కలుపుకుని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ కోకోనట్ చికెన్ కర్రీ రెడీ కోకోనట్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా ఇట్స్ టేస్టింగ్ టైమ్ సో చాలా వేడి వేడిగా ఉంది మన నూకు టేస్ట్ చేద్దా చాలా యమ్మీ యమ్మీ ఉంది అద్భుతంగా ఉంది స్పెషాలిటీ ఏంటంటే మామూలుగా చికెన్ వాటర్ కానీ ఏమైనా పోసి బాయిల్ కుక్ చేస్తాము ఇక్కడ ఓన్లీ కోకోనట్ మిల్క్తో కుక్ చేసాము కాబట్టి ఎక్కువ టేస్ట్ పెరిగింది అండ్ కోకోనట్ పేస్ట్ వేసాము కాబట్టి సూపర్గా ఉంది అని చెప్పి కోకోనట్ వేసామని స్వీట్గా కూడా లేదు మంచి స్పైసెస్ అన్నీ వేసాం కాబట్టి స్పైసీ స్పైసీగా యమ్మీ యమ్మీగా అద్దరిపోయింది సో మస్ట్ అండ్ షుడ్ ట్రై చికెన్ లవర్స్ రెసిపీ అనమాట ఇది హ్యాపీగా చేసుకుని తినేసేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ కావ్య చక్కగా ఒక మంచి చికెన్ రెసిపీ నేర్పించావు మా కోసం థ్యాంక్ యూ
అండ్ ఇలానే ఇంకా చాలా 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 ఇంగ్లీష్ సాంగ్స్ నేర్చుకుని మా కోసం పాడేయాలి. ఓకే షూర్. థ్యాంక్ యూ అండ్ బై బై బై. చూసారు కదా కావ్య చేసిన కోకోనట్ చికెన్ కర్రీ ఎంత యమ్మీ యమ్మీగా డెలీషియస్గా ఉందో. సో మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇది ఇవాళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే దట్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బై బై.